ఇప్పుడు మా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. అర్జున్ సురవరం ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ప్రత్యేకించి నేను రావటం చాలామందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఇంతవరకు ఈ హీరో నేను ఎప్పుడూ కలుసుకుంది చూసింది లేదు. ఫస్ట్ టైం మన ప్రీమియర్ చూసినప్పుడు చూశానంతే. అండ్ ఠాగూర్ మధు నన్ను ఫంక్షన్ రమ్మని నన్ను ఇబ్బంది పెట్టేంత ప్రయత్నం చేయడు, ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉంటారు, మనం ఎందుకని చెప్పేసి తను ఊరుకుంటాడు. మరి ఇక్కడ ఎవరి ప్రభావంతో ఎవరి ప్రమేయంతో వచ్చాను అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. నిజం చెప్పాలంటే ప్రీమియర్ షో చూసిన తర్వాత నాకు నేనుగానే రావాలనే కోరిక. ఇక్కడ రాజ్ కుమార్ మరొక ప్రధానమైన కారణం. రాజ్ కుమార్ నాకు ఎప్పటి నుంచో మా అసోసియేషన్లో ఉంటుంటాడు, నాకు క్లోజ్, వెరీ క్లోజ్ టు మై హార్ట్. చాలా మొహమాట వస్తాడు, చాలా తక్కువ మాట్లాడుతుంటాడు. ఏదైనా పని అప్ప చెప్తే కనుక దాన్ని సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఈ పరిశ్రమతోటి అతను ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. పరోక్షంగా చెప్పాలంటే ఈ పరిశ్రమకి చాలా చాలా సహాయపడుతున్నాడు. ఆ విషయం చాలామందికి తెలియదు. తనకున్న టెక్నాలజీతోటి, తనకున్న అనుభవంతో ఈ చిత్ర పరిశ్రమలో ఎక్కడ పైరసీ జరుగుతున్నది, అక్రమంగా ఈ సినిమాలని దొంగతనంగా వీళ్ళు పైరసీ చేస్తున్నారు అడ్డగోలుగా అంటే, అది తెలుసుకున్న మరుక్షణం సైబర్ పోలీసులాగా తను వెళ్ళి తన ఉన్నటువంటి సెట్ ఆఫ్ టెక్నీషియన్స్ తోటి దాన్ని ఎప్పుడప్పుడు క్రాష్ చేసి అది బయటికి రాకుండా చేసే గట్టి ప్రయత్నం చేసి ఇండస్ట్రీకి ఆ రకంగా హెల్ప్ చేస్తున్నటువంటి గొప్ప సపోర్టర్ రాజ్ కుమార్. ఇది చాలామందికి తెలియదు. సో ఆ రకంగా మాకు ఎప్పుడు ఉంటుండేవాడు, ప్రతి సినిమా మాకు హెల్ప్ చేస్తూనే ఉంటూ ఉండేవాడు. ఈ మధ్యకాలంలో పరిశ్రమలో చాలా సినిమాలు పైరసీ బారిన పడకుండా ఉన్నాయి అంటే తను వెనకాల ఉండబట్టే అది సాధ్యమైంది. అలాంటి రాజ్ కుమార్ని బహుశా ఎవరికి పరిచయం ఎవరు చేసి ఉండలేదేమో ఈ విధంగా. బట్ ఈ సందర్భంగా నేను ఈ సినిమా ప్రొడ్యూసర్గా కాదు, ఈ సినిమాని మరొక రకంగా రక్షిస్తున్నటువంటి ఒక టెక్నీషియన్గా, వ్యక్తిగా నేను మనస్ఫూర్తిగా సభాముఖంగా రాజ్ కుమార్ని అభినందిస్తున్నాను. నన్ను అన్ని రకాలుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలామంది తెలియాలి. నువ్వు సైలెంట్గా వెళ్ళిపోతుంటావు, నువ్వు చెప్పుకోలేవు, ఎవరో ఒకరు చెప్పాలి నీ తరఫున. అండ్ వాట్ ఏ గ్రేట్ సర్వీస్, ఎంత సపోర్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో ఆ రకమైన పోలీసు బాధ్యత ఈ పరిశ్రమ సంబంధించి వాడుతున్నాడు, అది పక్కన పెడితే. ఈ తను సినిమా తీస్తున్నాడన్న విషయం నాకు తెలియదు. వెనకాల నా మిత్రుడు ఠాగూర్ మధు ఉన్నాడని కూడా నాకు తెలియదు. ఒకరోజు వచ్చి సినిమా తీశాను, నువ్వు సినిమా తీసావా అంటే అవునండి అన్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది, అసలు ఎప్పుడో తీసుకున్నాల్సింది రాజ్ కుమార్. సరే చెప్పండి, ఠాగూర్ మధు మీ అందరి సపోర్ట్ తోటి నేను సినిమా చేస్తున్నానండి, ఆ సినిమా మీరు చూడండి అన్నాడు. సరే తప్పకుండా చూస్తాను, ఎప్పుడు ఏంటి అంటే చేస్తా. చూసిన తర్వాత ఫంక్షన్ పిలుస్తాడేమో అనుకుంటే, చూసిన తర్వాత సరేనండి బాగుంది కదా, చాలా బాగుంది అని నా అభిప్రాయం తెలియజేశారు. అక్కడ అఖిల్ని కలిశాను. కలిసిన తర్వాత ఎప్పుడు రిలీజ్ అంటే 29 అన్నాను. ఏదైనా ఫంక్షన్ ఉందంటే అది పెద్దగా ఏం అనుకోలేదండి అని. నన్ను పిలవాలని అనుకుంటున్నామంటే అది అంటూ నసుగుతున్నాడు. అంటే పిలవటానికి కూడా మొహడం అతనికి. అప్పుడు నేను ఇనిషియేట్ తీసుకుని, రాజ్ కుమార్ ఈ సినిమాకి పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే కనుక ఎవరో ఒకళ్ళు దీని గురించి చెప్పాలి, ఈ సినిమా ఎంత బాగుందో చెప్పాలి, ఎంత కాంటెంపరీ ఫిల్మో చెప్పాలి, ఎంత ప్రజెంట్ డే ప్రాబ్లమ్ని చాలా చక్కగా హ్యాండిల్ చేసిన సినిమా అది, ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పాలి. ఆ చెప్పేందుకు నేను మీకు ఏదైనా ఉపయోగపడితే కనుక నన్ను వాడుకోండి అన్నాను. వాడుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడు. సో ఖచ్చితంగా నువ్వు ఏర్పాటు చేసుకో, నేను 25th వరకు అటు ఇటు బిజీగా ఉంటాను. సరే నువ్వు 26వ తారీఖు నాకు ఓకే, నీకు ఓకే అయితే కనుక మిగతా అందరు కనుక ఓకే అయితే. అంత మొహమాటం, పిలవడానికి కూడా మొహమాటం, అంత చదువు ఉండి. సో ఇలాంటి వాడు ఆడపిల్ల అయితే చాలా ప్రమాదం కదా. థ్యాంక్ గాడ్ మగాడిగా పుట్టాడు. ఓకే, సో అలాగే ఠాగూర్ మధుకి నాకు నా పరిచయం మీకు కొత్త చెప్పనక్కర్లేదు.
అండ్ ఠాగూర్ మధుని ఠాగూర్ సినిమా ద్వారా నిర్మాతగా మార్చి ఈ రోజున ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్గా ఉండి ఎన్నో సినిమాలు తీస్తూ పరిశ్రమకి తను ఒక సుస్థిర స్థానం ఏర్పరచున్నటువంటి ఠాగూర్ని చూస్తే కనుక చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మేము పికప్ చేసిన మనిషి, మేము సపోర్ట్ చేసి ప్రొడ్యూస్ చేసిన మనిషి ఠాగూర్ మధు. అండ్ ఆ రకంగా ఠాగూర్ మధుకి సినిమా సమర్పకుడిగా పెద్ద హిట్ అవ్వాలని అవుతుందని ఆశాభావన వ్యక్తం చేస్తున్నాను. అండ్ అలాగే ఇక ప్రత్యేకించి సంతోష్ రాజ్ కుమార్ అండ్ ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి వచ్చి తెలుగు సినిమా చేస్తున్నాడు. అండ్ తెలుగు తమిళ్ అంటూ ఏమి లేదు, సినిమా కంటెంట్ బాగుంటే కనుక ఎవరైనా ఆదరిస్తారు, ఎవరైనా అక్కుని చేర్చుకుంటారు, ఆస్వాదిస్తారు, ఆ రకంగా సినిమాకి విజయానికి తోడ్పడతారు, దోహదపడతారు. ఆ నమ్మకంతో బహుశా ఠాగూర్ మధూర్ గారైనా సంతోష్ గారిని వెల్కమ్ చేసింది, అవకాశం ఇచ్చింది. ఎస్ అండ్ మురుగుదాసు ఠాగూర్ మధు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటి మురుగుదాస్ దగ్గర కో డైరెక్టర్గా పనిచేస్తాడు సంతోష్. తన టాలెంట్ తెలిసి మధు ఈ సినిమాకి నువ్వే చాలా చక్కగా న్యాయం చేస్తావని చెప్పేసి తనకు అవకాశం ఇవ్వటం, ఆ రకంగా సంతోష్ ఈ సినిమాకి డైరెక్టర్ అవ్వటం అన్నది అందరికీ చాలా సంతోషం. నేను సినిమా చూశాను, సినిమా గురించి ఆఖరిలో మాట్లాడతాను. దానికంటే ముందు నేను ముఖ్యంగా మాట్లాడాల్సిన వ్యక్తి ఇప్పుడు దాకా ఎగ్జైట్ అయ్యి ఏదో మాట్లాడేసాడు కంగారు, నాకేదో మతిమరుపు అనుకుని తన పేరు నా చెవిలో చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ కూడా నన్ను గౌరవిస్తున్నాడు అనుకుంటే నన్ను అనుమానించి తన పేరు మర్చిపోతాడు, కొంచెం ఏజ్ వచ్చింది కదా అనుకుంటున్నాడేమో. అతను జస్ట్ నిఖిల్ అన్నాడండి తన పేరు, నిఖిల్ సిద్ధార్థ నాకు గుర్తు, ఏది కరెక్ట్? అవునా? నిఖిల్ సినిమాలు గతంలో ఒకటి చూశారు, కానీ నిఖిల్తో ఎప్పుడు ఏ ఎక్కడ ఏ సందర్భాలను చూసే అవకాశం కలగలేదు. సో చూడగానే తను తను ఎగ్జైట్ అవ్వటం కానీ తను నన్ను కలవటంలో తను తన అనుభవాలు కానీ విని చెప్తున్నప్పుడు నాకు మరో తమ్ముడు మరో శిష్యుడు దొరికాడు అన్న చాలా సంతోషం కలిగింది. అండ్ ప్రేమించే మనుషులు దొరకడం అన్నది అది నేను సాధించేటువంటి గొప్ప విషయంగా నేను ఫీల్ అవుతాను. అండ్ ఆ రకంగా మనుషులను పొందడం అన్నది నేను నా క్రెడిబిలిటీగా ఫీల్ అవుతాను, నా బ్యాంక్ బ్యాలెన్స్గా ఫీల్ అవుతాను. అలాగా నిఖిల్తో పరిచయం నా బ్యాంక్ బ్యాలెన్స్ మరింత పెరిగింది అనుకుంటాను నేను. డబ్బులు ఎప్పుడు పంపిస్తావు? ప్రేమ రూపంలో పంపించు. సో ఎప్పుడు ఒక లవర్ చాక్లెట్ బాయ్గా లవర్ బాయ్గా ఉండే నిఖిల్ ఒక అగ్రెసివ్గా ఒక యాక్షన్ హీరోగా తను తను తెర మీదకి ప్రజెంట్ చేసుకోవడం అనేది బహుశా ఈ సినిమా ఏమో అనుకుంటాను. అర్జున్ సురవరం ఈ సినిమాలో ఒక జర్నలిస్టుగా, ఒక ఆనెస్ట్ అండ్ సిన్సియర్ జర్నలిస్టుగా, చెగువీరా లాంటి గొప్ప విప్లవకారుడిని ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా తీసుకుని తద్వారా నిజాలు బయటికి తెలియాలి అంటూ తను చేసే ప్రయత్నం ఈ సినిమా ఆద్యంతంగా ఉంటుంది, ఇతివృత్తంగా ఉంటుంది. ఆ రకంగా తను సెంటర్ ఆఫ్ ద ఫిలిం కీ రోల్ ఆ రకంగా చేయటం అన్నది దానికి పూర్తి న్యాయం చేశాడు. చాలా ఇంట్రెస్టింగ్గా చేశాడు, యాక్షన్ తోటి మాసెస్ కూడా అలరించే విధంగా చేశాడు. కాబట్టి ఈ సినిమాలు ఎక్కడ బోరు కొట్టడం కానీ ఏంటని కానీ ఎక్కడ లేదు. చాలా ఆద్యంతం చాలా సరదాగా చాలా చక్కగా జరిగింది అండ్ టెన్షన్తో జరిగింది. ఏ క్షణం ఏమవుతుందో తెలియని క్షణం దీంతో. అలాగే ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా, ఎందుకంటే కంటెంట్తో కనెక్ట్ అవుతారు ఈ లేటెస్ట్ జనరేషన్, ఎవరికైతే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో వాళ్ళందరూ. అంటే ప్రతిదీ చూస్తుంటే కనుక ఈ డిజిటల్గా మనం చాలా అడ్వాన్స్ అవుతున్నాం అనుకుంటున్నాము. ఒక ఈమెయిల్స్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇలాంటి వాటి ద్వారా మనం చాలా అడ్వాన్స్ అవుతున్నాము అని అనుకుంటున్నాం. కానీ ఈ అడ్వాన్స్ అయ్యే పరిణామంలో మనం మన బలహీనతల్ని, మన పర్సనల్ దీన్ని, మన వ్యక్తిగత విషయాల్ని, మనకి కాన్ఫిడెన్షియల్గా ఉండే విషయాలను కూడా బహిర్గతం చేసుకుంటున్నాము. మన వ్యక్తిగతంగా ఉండే మన ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు ప్రపంచానికి ఇచ్చేస్తున్నాము, వాళ్ళ చేతుల్లో పెడతాము. ఇప్పుడు మన బతుకులు వాళ్ళ గుప్పెట్లో ఉన్నాయి. అలాంటి బలహీనతకు మనం లోనవుతున్నాము, అలాంటి పరిణామాలు రాబోతున్నాయని ఈ రోజున అనుకుంటే కనుక మన స్మార్ట్ ఫోన్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకునే ఎన్నో యాప్స్ ద్వారా మనం మన ఇన్ఫర్మేషన్ని బయట ప్రపంచానికి ఇచ్చేస్తున్నాం. మనకి ఇంకా ప్రైవసీ అంటూ లేకుండా పోతుంది. ఏ లెవెల్కంటే
వాళ్ళు మన ఈమెయిల్స్ చెక్ చేయొచ్చు, మన పర్సనల్ డేటాను వాళ్ళు చెక్ చేయొచ్చు, ఫోటోగ్రాఫ్లను చెక్ చేయొచ్చు. మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటే కూడా ఫోన్ కెమెరా ద్వారా మన బెడ్రూమ్లో ఏం జరుగుతుందో కూడా వీక్షించే లెవెల్కి ఈ రోజున ఈ డిజిటల్గా ఈ పరిణామం అయి వెళ్ళిపోయిందంటే కనుక ఎంత బ్యాడ్ వైపు వెళ్ళిపోతుందో తెలియదు. సో ఇలాంటి పరిణామాల్లో ఇలాంటి టెక్నాలజీని వాడుకుంటూ ఈ రోజున ఎవరైతే కనుక దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ అడ్వాంటేజ్ కోసంగా వాళ్ళు చేసే కార్య పనుల్లో ఎంతమంది యూత్ నిరుద్యోగులు అయిపోతున్నారు, ఎంతమంది డిప్రైవ్ అవుతున్నారు, ఎంతమంది నష్టపోతున్నారు, జీవితాలు కోల్పోతున్నారు అనేది ఈ సినిమా ఇతివృత్తంగా చాలా చాలా బాగా చూపించారు, చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఐ కుడ్ సే దిస్ ఫిలిం ఇస్ ఎ వెరీ మచ్ కాంటెంపరీ ఫిలిం. ప్రతి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే చదువుకుని విద్యార్హత అన్నీ ఉండి ఉద్యోగ అవకాశాల కోసం చేసే యూత్ మరీ ముఖ్యంగా ఈ సినిమాను ఒక్కసారైనా చూడాలి. తద్వారా వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళకి తెలిసి వస్తుంది. సో ఎటు వెళ్ళిపోతున్నామో తెలియదు మన ఇన్ ది నేమ్ ఆఫ్ ఈ డిజిటల్ టెక్నాలజీ తోటి. సో మీరందరూ జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ సేమ్ టైం ఇది కేవలం ఎడ్యుకేటివ్ ఫిలిమే కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా అదే సమపాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఈ సినిమా ఎడ్యుటైన్మెంట్ అంటాను నేను సచే ఫిలిం. అండ్ ఇలాంటి వాటికి ఎంత చెప్పినా ఎంత ప్రాపర్గా మనం ప్రమోట్ చేయకపోతే కనుక ప్రజల్లోకి ప్రేక్షకుల్లోకి ఇది డీప్గా వెళ్ళదు. ఇది ఒకసారైనా చూద్దామనే భావం కలగాలి అంటే ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి. నాలాంటి వాడు దీని గురించి మాట్లాడితే కొద్ది మందికైనా సరే ఇది చేరుతుందని ఆశాభావంతో నేను వచ్చి నేను చేస్తాను. ఫంక్షన్ చీఫ్ గెస్ట్గా వస్తాను. రాజ్కుమార్ మధు మీరు వాడుకోండి ప్లీజ్, ఎందుకంటే సినిమాలో వెళ్ళాలి. ఇంత కష్టపడి సినిమా తీస్తున్నారు, ఇది నిరర్థకం కాకూడదు, వ్యర్థం కాకూడదు అంటూ చేశాను. బట్ నా కోరికను మన్నించి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఇంతవరకు ఏ ఫంక్షన్ అయినా సరే వాళ్ళు పిలిస్తే వెళ్ళారండి, ఈ ఫంక్షన్ నేను పిలిస్తే ఏర్పాటు చేశారు. అది బాబు ఈ ఖర్చులు నా మీద వేస్తావా, నేను పిలిచాను కదా అని ఈ ఖర్చు ఎక్స్పెండిచరు ఈ లైట్లు గెట్టే నా మీద నీకు. సరే థ్యాంక్ యూ. నీకు ఎంతో సినిమా బాగా ఆడాలని ఎంతో లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఫోటోగ్రాఫర్ సూర్య గారికి, సంతోష్ గారికి, అండ్ ఇక్కడ మరో క్యారెక్టర్ రాజా రవీంద్ర చాలా కఠినాత్ముడుగా దుర్మార్గుడుగా యాక్ట్ చేశాడు. అది కనుక ఆ సమయంలో ప్రీమియర్ చూసి బయట రాగానే తాడ తీసేవాడిని చాలా బాగా చేశారు. అండ్ ఇక లావణ్య త్రిపాఠి అండ్ ఈ సినిమాలో సచ్ ఎ నైస్ సచ్ ఎ క్యూట్ గర్ల్. నాకు లావణ్య త్రిపాఠి ఒక విషయం చెప్పేస్తాను ఏమనుకోకే, నీ నవ్వంటే ఇష్టం నాకు. ఆ చొట్ట బుగ్గల డింపులు భలే ఉంటుంది లేది. మన డైరెక్టర్ ఇందాక వచ్చాడు మన మారుతి సినిమాలో చూసినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అలాగా కళ్ళ ఆర్పు కూడా తను చూసిన ఆ సినిమాలు అంత బాగా చేసింది. మారుతి అమ్మాయిని అంత బాగా చూపించగలిగాడు ఈ సినిమాలో. తను మరొక కోణం నుంచి చాలా చక్కగా చేసింది. అలాంటి లావణ్య త్రిపాఠికి మంచి భవిష్యత్తు ఎలాగో ఉంది, షీఈస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అండ్ ఈ రోజున కొత్తగా నాలాంటి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అమ్మాయికి మరింత మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ సినిమా ద్వారా మరొక మెట్టుకి పైకే వెళ్తుంది. ఆ అమ్మాయి ద్వారా ఈ సినిమాకి బాగా హెల్ప్ జరిగింది. ఆ విధంగా ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ మిగతా టెక్నీషియన్స్కి వారికి వీళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. అండ్ ఇలాంటి మంచి ఫంక్షన్స్కి నేను ఉన్నాను అంటూ ఎప్పుడు వచ్చే మా సోదరుడు మంత్రివర్యుడు తలసాని యాదవ్ గారికి నేను మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తాను. రండి సార్, ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి. మనందరి బాధ్యత ఈ రోజున మనలాంటి వాళ్ళం భుజం తట్టి మీరు రావండి, బాగుండాలి మీరు అని అంటే కనుక వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ జరుగుతుంది, ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అండ్ సినిమా రిలీజ్ అయ్యింది, బాగా వచ్చింది, అన్ని తృప్తి ఉంది, కానీ వాళ్ళకి ఈ సినిమాలు ఎక్కడో కొంచెం డీలా పడ్డట్టుగా ఉండి రిలీజ్ లేట్ అయిపోయింది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నాను పరిస్థితిలో, ఈ రోజున ఈ ఫంక్షన్ తోటి మీ కరత్వాల ధనులతోటి మీ కేరింతలతోటి ప్రజలతో మీరిచ్చే ప్రతిస్పందనతోటి ఈ రోజున వీళ్ళందరిలోనూ జోష్ వచ్చింది, ఇప్పుడు కొత్త స్పిరిట్ వచ్చింది. సో ఇది కావాలన్నారు, అందుకని సినిమా
రిలీజ్ అయ్యే ముందు మాత్రం ఇదే హుషార్తో రిలీజ్ చేయండి. దీన్ని ప్రమోట్ చేయడానికి అన్ని రకాలుగా మీరు ప్రయత్నాలు చేయండి. డెఫినెట్ హిట్ అవుతుంది అండ్ ప్రేక్షకులు మంచి సినిమా ఉంటే ఆదరిస్తారు అన్ని రకాలుగా. అండ్ ఈ సినిమాలో చెగువీరా గురించి పాట అది ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంది. అండ్ పాడింది ఈడు కదా శంకర్ మహాదేవ్, నా ఫేవరెట్ సింగర్. సో శంకర్ మహాదేవ్ని పడిన ఆ చెగువీరా సాంగ్ చాలా బాగుంది, చాలా రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఆ సినిమా ఆ సాంగ్ చూసిన సేపు, చెగువీరా ఇమేజ్ చూసిన సేపు నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఎస్, తనే గుర్తుకొచ్చాడు. ఒక్కొక్క ఇమేజ్ తోటి ఒక్కొక్కళ్ళ ఇమేజ్ అలాగా కనెక్ట్ అయి ఉంటుంది. సో చెగువీరా అనగానే నాకు నా బ్రదర్ నా తమ్ముడు పవన్ గుర్తుకొచ్చాడు. సో కాబట్టి యూత్ అనేది ఈజీగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమాలో ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో అన్న ఆశాభావం ఆ నమ్మకం నాకున్నది. సో ఆ రకంగా మీరందరూ దీన్ని ఆస్వాదిస్తారు, అర్థం చేసుకుంటారు. వీలైతే అలాంటి నేను ఇందాక అన్నట్లుగా జాగ్రత్త వహిస్తారని నేను మనస్ఫూర్తిగా ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని అవ్వాలనే ఆశాభావంతో నాకు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.